అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును తొలగిస్తూ రాజశేఖర రెడ్డి పేరుని పెట్టాలని నిర్ణయించడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణలో కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అందరూ కూడా ఈరోజు ఎన్టీ రామారావు పేరే ఉండాలనేసి కూడా ఈరోజు నిరసనల కార్యక్రమం చేస్తున్నారు. ఆ సందర్భంగానే వికోటలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నిన్నే కూడా చేశాము, మరి ఈరోజు కూడా చేస్తున్నాము. ముఖ్యంగా కూడా ఈ ముఖ్యమంత్రికి ఒకటే తెలియజేయాలనుకుంటున్నాము, నువ్వేమన్నా స్థాపించి పేరు పెట్టాలంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు, నువ్వేమనుకుంటే అది చేయొచ్చు. నువ్వు కొత్తగా ఒక తిరుపతిలోనో లేదా కడపలోనో ఇంకొక ఇంజనీరింగ్ కాలేజీలో లేదా మెడికల్ కాలేజీ పెట్టేసి నువ్వు మీ నాయన పేరు పెట్టుకుంటే కూడా మేము సంతోషిస్తాము. లేదు నీ పేరు కూడా పెట్టుకునేయచ్చు, అవసరమైతే మీ భారతి మీ మేడమ్మ మీ భార్య పేరు కూడా పెట్టుకోవచ్చు, సంతోషిస్తాం. కానీ దయచేసి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన నిర్ణయించిన మెడికల్ యూనివర్సిటీని ఈ భారతదేశంలోనే మెడికల్ యూనివర్సిటీ అనేది ఎక్కడా లేదు. మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఒక యూనివర్సిటీ ఉండేది భారతదేశంలో, ఒక ఆంధ్రప్రదేశ్లో, అది ఎన్టీ రామారావు గారు స్థాపించిన యూనివర్సిటీని 86లో దానికి శంకుస్థాపన చేస్తే 96లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 96లో దాన్ని ప్రారంభించడం జరిగింది. 30 సంవత్సరాలంటే కూడా ఆ యూనివర్సిటీ మన ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో ప్రసిద్ధి గాంచి మంచి పేరు తెచ్చుకొని ఈరోజు మంచి మంచి నేషనల్ అవార్డులు తెచ్చుకున్న యూనివర్సిటీని, ఎన్టీ రామారావు పేరున్న యూనివర్సిటీని ఈరోజు నువ్వు దురదృష్టకరంగా ఈరోజు మీ నాయుడు గారు పెట్టుకున్నావు. కానీ ఇది మంచి ఉద్దేశం కాదు. నీ వల్ల శక్తి ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కొత్తగా పెట్టుకొని నిర్ణయించుకొని నువ్వు ఆ పేరు పెట్టుకో, మేము ఒప్పుకుంటాం. కానీ దయచేసి ఆ పేరుని ఇమీడియట్లీ కూడా మీరు రాజశేఖర రెడ్డి పేరు తొలగించి మళ్ళీ ఎన్టీ రామారావు పేరు పెట్టాలని కూడా నేను ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాను.